ఈరోజు మన రాష్ట్ర చరిత్ర చూసుకుంటే గనక ఇన్ని సంవత్సరాల నుంచి అనేక మంది సీఎంలు మనం చూసాము. మొట్టమొదటి సీఎంగా జగన్ గారి నాయకత్వం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి సీఎంని మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి సీఎం ఎల్లకాలం ఉండాలని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. అటువంటి ఆ మరణ వీరమరణం పొందిన మృతులకి వారి కుటుంబానికి సహాయార్థంగా 50 లక్షలు ప్రకటించడం అనేది మన దేశ చరిత్రలోనే మొట్టమొదటి సీఎంగా మా జగనన్న చరిత్రలో నిలుస్తాడని మేము కోరుకుంటున్నాం. జగన్ గారు తీసుకున్న నిర్ణయాలకి మేము చాలా హర్షిస్తున్నాము. ఎందుకంటే ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి అండగా ఆసరాగా జగనన్న ఇచ్చే ఆ యొక్క మనీ అనేది ఆ కుటుంబానికి చాలా ఆధారంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు మీడియా వాళ్ళు చూసుకోండి, నిన్న మార్నింగ్ తెల్లవారుజామున జరిగింది కదా ఈ విషయం. ఆరింటికల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వర్ణ ప్యాలెస్ హోటల్ ముందు ఉంచాడు. అది సీఎం గారండి, అది జగన్ గారు. ఇంతవరకు ఏ సీఎం అలా యంత్రాంగాన్ని కదిలించింది లేదు, నష్టపరిహారంగా 50 లక్షలు ప్రకటించింది లేదు. సో మాకు ఎల్లకాలం ఇటువంటి సీఎంఏ మన ఆంధ్రప్రదేశ్కి అవసరమని నేను భావిస్తున్నాను. చేశారు సార్, ఎందుకు చేయలేదు? పాలిమర్ గ్యాస్ వాళ్ళకి 3 లక్షలు ఇచ్చాడు. అదే సార్, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అదే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఎంత ఇచ్చాడు సార్? 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3 లక్షలు, మొత్తం 5 లక్షల రూపాయలు ప్రకటించారు. కానీ జగన్ గారు అలా కాదు కదా సార్, అక్కడ 1 కోటి రూపాయలు ప్రకటించాడు. నిన్న ఇక్కడ విజయవాడలో స్వర్ణ ప్యాలెస్లో జరిగిన ఇన్సిడెంట్కి 50 లక్షలు ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఎంత వ్యత్యాసం ఉందో మీరే గమనించండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే గమనించండి. అట్లా అని కాదు కదా సార్, ప్రమాదం అనేది మనకు చెప్పి రాదు. అట్లానే సీఎం గారికి చెప్పి రాదు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రాదు. ప్రమాదం అనేది జరుగుతూ ఉంటాయి, అవి సహజమే. కానీ వారికి ఆసరాగా అండగా నిలబడిన నాయకుడు ఎవరు సార్? జగన్ గారే కదా. అది మేము కోరుకుంటున్నాం, ఇట్లాంటి సీఎంఏ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.